పునీత్ రాజ్కుమార్ గారి విషయంలో అంటే ఇటీవల మనం మీడియాలో చూస్తూనే ఉన్నాము. అంటే ఆయన సంబంధించిన సెక్యూరిటీ గార్డ్ చెప్తున్నటువంటిది ఏంటంటే నైట్ ఏదో ఫంక్షన్కి వెళ్ళి వచ్చారు. ఫంక్షన్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఆయనకి చెస్ట్లో చాలా అన్ఈజీగా అనిపించింది. అయినా కానీ యాజ్ యూజువల్గా మార్నింగ్ టైం ఆయన మళ్ళీ జిమ్ చేసుకుంటూ వెళ్ళిపోయినారు. జిమ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత జిమ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో, జిమ్ కంప్లీట్ అయిన తర్వాత అన్ఈజీ అయింది, సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది, డెత్ సంభవించింది అన్నారు. అంటే ఈ ఫ్యాక్టర్ అనేటువంటిది అంటే ఎందుకు అంటే ఇట్లా స్ట్రెస్ ఎక్కువ అయి ఉంటుంది అంటారా, ఏ విధమైనటువంటి దీనికి ఎందుకు ఇదే ఉంటుందండి? అదే అండి, ఇప్పుడు చాలా మటుకు జిమ్ చేసే వాళ్ళలో, జిమ్కి వెళ్ళే వాళ్ళలో ఇదొక మేజర్ ప్రాబ్లం మీరు అన్నట్టు. ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా జిమ్ చేస్తుంటే వాళ్ళ మజిల్స్లో ఎక్కడ దగ్గర బాడీలో పెయిన్స్ వస్తుంటాయి. రెగ్యులర్ జిమ్ అయ్యే వరకు మజిల్ క్రామ్స్ ఉంటాయి లెగ్స్లో, హ్యాండ్స్లో అట్లా. సో అప్పుడప్పుడు వాళ్ళు చెస్ట్లో క్రామ్స్ వచ్చినప్పుడు, చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు, ఆర్మ్స్లో పెయిన్ వచ్చినప్పుడు, రేడియేట్ అవుతున్నప్పుడు, షోల్డర్ టిప్లో పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళు చేసిన జిమ్ ఎక్సర్సైజ్ వల్ల పెయిన్ వస్తుంది అనుకుంటారు తప్ప అది హార్ట్ సిగ్నల్ ఇస్తుందని అప్పుడప్పుడు మిస్లీడ్ అవుతారు. మిస్లీడ్ అయ్యి దాని వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా ఇట్లాంటి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మీరు జిమ్ ట్రైనర్ షుడ్ ఎక్స్ప్లెయిన్, ఆ జిమ్ ఎవరైతే ట్రైన్ చేస్తున్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి వీళ్ళకి. ఏంటంటే మీకు ఏదైనా సిమ్టమ్స్ ఆఫ్ షోల్డర్ పెయిన్, ఒక లాగింగ్ పెయిన్, డ్రాగింగ్ పెయిన్ టువర్డ్స్ ద హ్యాండ్, లేకపోతే చెస్ట్లో అన్ఈజీనెస్, డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు ఇమీడియట్లీ నియర్ బై కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ఈసీజీ తీయించుకొని ఒకసారి వాళ్ళ రిథమ్, కార్డియాక్ యాక్టివిటీ ఎట్లుందో చూసుకోవడం మంచిది. సో ఏదంటే నెగ్లిజెన్స్ అనేది చాలా కామన్, ఎందుకంటే రెగ్యులర్గా జిమ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాట్ దే థింక్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ ఎక్సర్సైజ్ వాళ్ళకి ఏదో ఛాతీల్లో నొప్పి అనుకుంటారు. సో ఇట్లాంటి సిగ్నల్స్ చూసుకోవాలి. సెకండ్ థింగ్, ట్రైనర్స్ చేయాల్సింది ఏంటంటే సిపిఆర్ నేర్చుకోవాలి, కార్డియోపల్మరీ రిసస్కిటేషన్. సో ఎప్పుడైతే జిమ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు సడన్గా కార్డియాక్ అరెస్ట్ గురయ్యి, సడన్ షాక్లోకి వెళ్ళి, లేకపోతే వాళ్ళు నాకు చెస్ట్ ఛాతీలో వస్తుంది, డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు ఇమీడియట్ సిపిఆర్ చేసి అక్కడిదక్కడనే కార్డియాక్ రివైవ్ చేస్తానికి, కార్డియాక్ అరెస్ట్లో ఉన్న హార్ట్ని మనం కొంచెం పుషప్స్ ఇస్తే ఇట్ విల్ అగైన్ రివైవ్ అనమాట, రివైవ్. అట్ ద సేమ్ టైం మనం గాల్లో ఉన్న ఆక్సిజన్ కొంచెం పీల్చుకొని పేషెంట్కి అక్కడ పడిపోయిన అతనికి ఆక్సిజన్ ఇస్తూ అట్ ద సేమ్ టైం సిపిఆర్ చేస్తే చాలా మటుకు 60-70% కేసెస్ మనం రివైవ్ చేయవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకా మీకు చాలా అడ్వాన్స్డ్ జిమ్స్ పెట్టుకునే వాళ్ళు అయితే దే కెన్ కీప్ ఏ కార్డియాక్ డీఫిబ్. సో డీఫిబ్ మెషిన్ పెట్టుకుంటే ఏంటంటే ఈ మాన్యువల్ కాకుండా ఎలక్ట్రానికల్లీ, ఎలక్ట్రికల్లీ యూ కెన్ స్టిమ్యులేట్ ద హార్ట్ విత్ డీఫిబ్. డీఫిబ్ మెషిన్ పెట్టుకొని యూ కెన్ డూ సచ్ కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్స్ టు సేవ్ పీపుల్. సార్, అంటే పునీత్ రాజ్కుమార్ గారి వ్యవహారంలో కూడా అంటే జరిగింది, అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయంటారు, వంశ పారంపర్యంగా కూడా సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయంటారు. ఎన్నో రీసెర్చ్ ఫైండింగ్స్లో మనం చూసాము, ద జెనెటిక్ హిస్టరీ అంటే జెన్యులో ఉన్న కొంతమందికి కార్డియాక్ హైపర్ట్రోఫీ అంటాం, అంటే వాళ్ళ హార్ట్ సైజ్ పెద్దగా ఉండడం వల్ల కార్డియాక్ హైపర్ట్రోఫీ ఉన్న వాళ్ళు సడన్ కార్డియాక్ అరెస్ట్కి వెళ్ళి ఎంతమంది అథ్లెట్స్ చనిపోవడం కూడా జరిగింది. ఇది మంచి ఒలింపిక్స్లో ఆడిన అథ్లెట్స్ కూడా కార్డియాక్ హైపర్ట్రోఫీ, హార్ట్ సైజ్. అట్లనే మీరు సెకండ్ థింగ్ ఫ్యామిలీ హిస్టరీ అన్నారు, గ్రేట్ యాక్టర్ మన రాజ్కుమార్ గారు ఎవరైతే వీళ్ళ ఫాదరో, పునీత్ రాజ్ ఫాదరో, ఆయన కూడా ఒకరోజు సేమ్ సిమిలర్ వేలో మార్నింగ్ ఏదో చాలాసేపు హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వాకింగ్ చేసి ఇంటికి వచ్చినాక సడన్గా ఫ్యాన్ ఏమని చెప్పి నాకేదో ఆయాసం వస్తుందని చెప్పే వరకు సడన్గా కొలాబ్స్ అయ్యారు. అప్పుడే వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ ఉన్నారు, డాక్టర్ గారు, ఆయన వచ్చి చూసి సిపిఆర్ చేశారు. రాజ్కుమార్ గారు సిపిఆర్ జరిగింది అప్పుడు, సిపిఆర్ ట్రై చేసినా కానీ దే కుడ్ నాట్ రివైవ్. మళ్ళీ సేమ్ హాస్పిటల్ తీసుకెళ్లారు, పునీత్ రాజ్కుమార్ గారిని తీసుకెళ్ళినట్టే హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఈసీజీ చేస్తే సేమ్ ఫ్లాట్ లైన్, సడన్ కార్డియాక్ అరెస్ట్ అన్నారు. సో సిమిలారిటీస్ ఉంటాయండి అప్పుడప్పుడు. సో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ ఉన్న వాళ్ళు బెటర్ టు బీ ఇన్ అండర్ గైడెన్స్ ఆఫ్ కార్డియాలజిస్ట్, ఫిజిషియన్ గైడెన్స్లో జిమ్ ట్రైనింగ్ చేయడం.